మాత్రమే కాకుండా ఇతర హెల్త్ ఎలాంటి జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది, వాటికి వాడే మెడిసిన్స్ అలాంటి ప్రభావము, హార్మోనల్ చేంజెస్ కూడా వీటి మీద ఉండడమే కాకుండా వయసుతో సంబంధం, డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు కూడా చిగుర్ల మీద తీవ్రమైన ప్రభావం ఉంటూ ఉంటుందని, ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పళ్ళు వదులు కావడంతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తడం, నమలలేక సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడే సందర్భాలు ఎదురవుతుంటాయని, దంత చిగుర్ల సమస్యలు వాటికి కారణాలు పరిష్కార మార్గాలు వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఏజ్ తోటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి క్రానిక్ డిసీజెస్ తోటి ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు డిపెండ్ అయ్యి ఉంటాయి? ఎస్, ఏజ్ పెరిగే కొద్దీ చాలా మందిలోని నోట్లో అనేక రకాలైన మార్పులు గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళకి కొన్ని పళ్ళు వదులైపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, నోటి దుర్వాసన మెల్లిగా డెవలప్ చేస్తూ ఉంటారు, పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 40-45 సంవత్సరాలు దాటిన వాళ్లలో తరచుగా చూసే సమస్యలు ఇవన్నీ కూడా. సో వీళ్ళందరికీ ఏంటంటే, కొంతమందికి కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి, మొత్తం పళ్ళన్ని పోని ఒకసారి వెళ్ళి కట్టించుకుందామని కొంతమంది అనుకుంటారు. రెండో వాళ్ళు అసలు ఫుడ్ నే ఆల్టర్ చేసేస్తారు, అంటే సరైన న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ తినకుండా మెత్తగా ఉండే పదార్థాలు తినడం, లేదా చల్లార పెట్టుకుని తినడం, లేదా ఒక పక్కనే నమ్మలు తినడం, ఇంకో పక్కన అస్సలు వాడకపోవడం లాంటివి చేస్తుంటారు. మూడోది నోటు దుర్వాసన వస్తుంటే దానికి అంటే ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటూ ఉంటారు, అంటే నోట్లో లవంగాలు ఇలాచీలు వేసుకోవడం, చూయింగ్ గమ్లు నమ్మడం, ఇలాంటివన్నీ చేసి ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటారు. ఇవన్నీ కూడా పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి. వాళ్ళలో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్లోగా డెవలప్ అవుతుంటది. ఎందుకు? ఏజ్ పెరుగుతా ఉంది, అపీరెన్స్ లో తేడా వస్తా ఉంది, ఈవెన్ నవ్వితే పళ్ళు వరస కూడా అందంగా లేదు అన్న ఆలోచనలు డెవలప్ అవ్వడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. దీని జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, ఆడ మగ అనే తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత, షుగర్ బీపీ స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్పులు అనేవి తరచుగా చూస్తూ ఉంటాం. కాకపోతే ఇవన్నీ కూడా రివర్సబులే. ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. నోటి దుర్వాసన ఉన్నా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉండి నోటి దుర్వాసన పూర్తిగా ఆపేయవచ్చు. ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతున్నప్పుడే మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఆ రెండు పళ్లకే చికిత్సలు చేసి మిగతా పళ్లని కదలకుండా ఆపి స్టేబుల్ చేసి మరికొన్ని సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాల జీవిత కాలం ఆ పళ్లకి పెంచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పళ్ల మధ్యన సందులు ఏర్పడి ఒక వయసు తర్వాత కన్నా ఆ సందుల్ని దగ్గరికి జరిపి అందమైన చిరునవ్వుని ఏ వయసు వరకైనా ఇవ్వచ్చు. మూడోది పళ్ళు రంగు మారిపోతున్నా వాటిని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ తోటి పళ్ళు రంగులు నార్మల్ గా చేసి అందంగా పళ్ళని మెరిపించవచ్చు. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా, గుండెకి సంబంధించిన వ్యాధులున్నా కూడా నోటి దుర్వాసన వచ్చి లేదా నోట్లో పళ్ళు కదిలిపోయి రాడిపోతాయని ఫిక్స్ అయిపోతారు వీళ్ళు, నోట్లో ప్రాబ్లమ్స్ వస్తాయని. అలాంటి సమస్యలు ఏమీ ఉండవండి. చక్కగా చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి జబ్బులున్నా కూడా సింపుల్ క్లీనింగ్స్, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయనే చేయరు. చాలా సింపుల్ క్లీనింగ్స్, సింపుల్ యాంటీబయాటిక్స్, సింపుల్ మసాజెస్, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాలతోనే మీ నోటి దుర్వాసన లేకుండా, పళ్ళు వదులైపోకుండా రాలిపోకుండా కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఏజ్ పెరిగే కొద్దీ నోట్లో పిప్పి పళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా చిన్న క్యావిటీలు, చిన్న ఫిల్లింగ్స్ తో చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఏజ్ పెరిగింది ఇలాగే ఉంటది అని నిరుత్సాహపడద్దు. హెల్త్ ని పాడు చేసుకోవద్దు. వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే చిన్న 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 ట్రీట్మెంట్స్, ఒక 4-5 ట్రీట్మెంట్స్ చేయడం ద్వారా ప్రతిదీ నార్మల్ తెచ్చేయడం పూర్తిగా సాధ్యమే. విజయవాడ నుంచి ఉమాదేవి గారు. ఉమాదేవి గారు, హలో. ఓకే, బ్యాడ్ బ్రీత్ అనేది కూడా చాలా కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం. దానికి ప్రధానమైన కారణం చిగుర్ల సమస్యలు. ఎస్, అంటే చిగుర్ల సమస్యలతో పాటు ఇంకా ఏ ఇతర రీజన్స్ ఉండొచ్చు అంటారు? ఎస్, బ్యాడ్ బ్రీత్ అంటే నోటి దుర్వాసన. నోటి దుర్వాసన ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లమ్ గా తయారైంది. దానికి అసలు అంటే ఏజ్ తో ఏం సంబంధం లేకుండానే ఈ నోటి దుర్వాసన అనేది డెవలప్ అవుతా ఉంది. ఒకటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. రెండోది పంటికి పంటికి మధ్యన గ్యాప్ లో పాచి పెరిగిపోయిన నోటి దుర్వాసన వస్తుంది. మూడు పిప్పి పళ్ళు ఉంటే కూడా నోటి దుర్వాసన బాగా వస్తుంది. నాలుగు నోటితో గాలి పీల్చుకునే వాళ్ళకు కూడా నోటి దుర్వాసన వస్తుంటది. ఐదు రాత్రిపూట పళ్ళుతో కూడా సరిగా రాకపోయినా కూడా నోటి దుర్వాసన వస్తుంటది. కాకపోతే ఏంటంటే నోటి దుర్వాసన డెవలప్ అయిన వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలా చేయడం కరెక్ట్ కాదండి. చాలా ఈజీగా మీరు డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఎక్కడ ప్రాబ్లం వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుంది అని డాక్టర్ గారు గమనించి ఆ చిన్న ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేస్తారు. అంటే సింపుల్ క్లీనింగ్ గానీ, పిప్పి పళ్ళు ఉంటే క్యావిటీలు ఫీల్ చేయడం గానీ, పంటికి పంటికి మధ్య ఇరిగిన పాచిని తీసేయడం ద్వారా మీ నోటి దుర్వాసన పూర్తిగా ఆపేయచ్చు. నోటి దుర్వాసన దాచుకోవాలని, నోటి దుర్వాసన మాస్కింగ్ చేయాలని మటుకు ప్రయత్నించకండి. ప్రశాంత్ రాజు గారు కాల్. ప్రశాంత్ రాజు గారు, మేడం హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం మాకు టీత్ వచ్చేసి గారపడ్డాయి.
ఓకే అది ఏం చేయాలి మేడం? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమడగూరు మండలము కదిరి తాలూకా. ఏ ఊరు మీది? అది అమడగూరు మండలం. సరే సార్, పళ్ళు గార పడితే సింపుల్ క్లీనింగ్ సార్, దానికి ఏం మీరు కష్టపడిన అవసరం లేదు. కానీ ఆ గారని మీరు అలాగే పెట్టుకున్నారనుకోండి, ఆ లోపల ఉండే చిగుళ్ళు అంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మొత్తం చిగుళ్ళలోంచి రక్తం రావడం అలాంటివన్నీ జరుగుతాయి. పళ్ళు గార పట్టినా పాచి పెట్టినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. నీట్ గా చక్కగా అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సన్నపాటి ఇన్స్ట్రుమెంట్స్, దాంతో చక్కగా వైబ్రేట్ అవుతాయి అంతే. దాంతో డాక్టర్ గారు నీట్ గా క్లీన్ చేసి మీ పళ్ళని నోటిని ఫ్రెష్ గా తయారు చేస్తారు. దీనివల్ల పళ్ళు ఆరోగ్యంగా అవడమే కాకుండా తద్వారా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా అవుతాయి. దీన్ని రెగ్యులర్ గా ఈ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మీ పంట జీవిత కాలం పెరుగుతుంది, ఎందుకంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 అని, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళండి. సింపుల్ గా క్లీన్ చేయించుకోండి, గార్ అనేది పూర్తిగా తీసేస్తారు. ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, లేదా ఎగుడు దిగుడుగా ఉండడం, పళ్ళ మధ్య గ్యాప్ ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అంటే ఒక ఏజ్ వచ్చాక వీటిని కరెక్ట్ చేసుకోవడం కుదరదేమో అని ఇబ్బంది బాధపడుతూ ఉంటారు. అసలు అది కుదురుతుంది అంటారు? ఏజ్ లైనా కరెక్ట్ చేయొచ్చు, డెఫినెట్ కుదురుతుంది. చాలా మందిలో ఈ అపోహలు ఉంటాయి. జనరల్ గా ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. ఆత్మవిశ్వాసం దెబ్బతింటది, స్పష్టంగా మాట్లాడలేరు, కింద పడితే పళ్ళు ఎత్తుగా ఉంటాయి కాబట్టి నాచురల్ పళ్ళు, ఒరిజినల్ పళ్ళు విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటది. సో చిన్నపిల్లలకి మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోగలము అనే ఇబ్బందులు ఉంటాయి. అలా ఏమి లేదు, ఏ వయసు వారికైనా, ఈవెన్ 40 సంవత్సరాల వాళ్ళకు కూడా ఎత్తు పళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. సో హెసిటేట్ చేయకండి, చాలా ఈజీగా సంవత్సరాలు చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజుల్లో 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు ఎత్తు పళ్ళు అనేవి కరెక్ట్ అయిపోయి మీరు మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పంటి రంగులు, మెటల్ క్లిప్లు వేసుకోవాలి కనిపిస్తుంది, కాలేజ్కి వెళ్ళడం ప్రొఫెషన్ ప్రాబ్లం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫీసులకు వెళ్ళడం, అందరితో ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది చాలా మందిలో. ఇప్పుడు పంటి రంగులో ఉండే క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనకాతలు అతికించి కూడా ట్రీట్మెంట్ చేసి అన్ని సమస్యల్ని సాల్వ్ చేస్తున్నాం. సెల్ఫ్ లైగేటింగ్ అనే అత్యాధునికమైన క్లిప్లు అందుబాటులోకి వచ్చాయి. సో ఏ ట్రీట్మెంట్ అయినా హ్యాపీ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి పేషెంట్స్ లో ముఖ్యంగా చూసేది ఆర్థిక సమస్యలు. పార్థ డెంటల్ 47 బ్రాంచుల్లో కూడా మేము బాగా చూసి ఇబ్బంది పడే సమస్యని బాగా గమనిస్తా ఉన్నాం. వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరిక ఉంటుంది. కేవలం ఆర్థిక సమస్యల వల్లే ట్రీట్మెంట్ ఒక సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయడం వల్ల జబ్బులు బాగా ముదిరిపోయి మేము కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పేషెంట్స్ వస్తున్నారు. సో దాన్ని మేము పర్సనల్ గా మా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని పేషెంట్లకి వాళ్ళ ఫీజుని ఒక సంవత్సరం పాటు వాయిదాల పద్ధతిలో కట్టుకునే ఏర్పాట్లు పార్థ డెంటల్ పూర్తిగా చేశాం. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టన అవసరం లేదు, 0 ఇంట్రెస్ట్ తోని ఈఎంఐ పద్ధతి అంటారు. అంటే మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా చిన్న మొత్తాన్ని పే చేస్తే చాలు, మిగతా మొత్తాన్ని మొత్తం ఒక సంవత్సర కాలం హ్యాపీగా నెలకి ఇంత అని చెప్పి మీరు కంఫర్టబుల్ గా పే చేసుకుని మీ జబ్బుల్ని నయం చేసుకుని ఆరోగ్యంగా ఉండే అవకాశాలు మీరు పార్థ డెంటల్ లో అందుబాటులోకి తెచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేయండి. 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఈ నెంబరే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత మాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అంటే ఏంటి, జా బోన్స్ కి సంబంధించి ఎలాంటి కరెక్షన్స్ ఉంటాయి, మరి అవి ఏ ఏజ్ లో చేయించుకుంటే మంచిదో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్.